నిసాదుగా కూర్చుండి కన్నులను అలవోకగా మూసి ఉంచి పెదవులపై చిరునవ్వు ఉండాలి. దేహమును సాక్షిగా చూడాలి. ఈ దేహము దేహముతో తాదాత్మ్యము ఐడెంటిఫికేషన్ చాలా మామూలుగా అయిపోతూ ఉంటుంది, కానీ ఆ తాదాత్మ్యాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు నేను ఈ దేశంలో ఇది దేహము ఇది అని చూసుకుందాం. ఇది దేహము. ఇది దేహము. నేను ఈ దేహమును నేను అని కాకుండా నాది అని కూడా కాకుండా చూడగలనా? ఆ ప్రశ్నను అలా ఉంచాలి. లివ్ ఇట్ లైక్ దట్.
ఇది దేహము. దేహంలో ఏదైనా సమస్య ఉన్నప్పటికీ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆ సమస్యను చూసి చూస్తూ ఈ సమస్య ఈ దేహమునకు కలదు, ఇది దేహము, ఇది దాని సమస్య. ఈ దేహము నాకు తెలుస్తూ ఉన్నది, దేహము తెలుస్తుంది. చుట్టూ ఉండే జగత్తు తెలుస్తోంది, అలాగే ఈ దేహము తెలుస్తోంది. దేహానికి ఉండే మంచి చెడు తెలుస్తున్నాయి. దేహానికి దేహమునందు ఉండే ఇంద్రియ జ్ఞానములు అనగా స్పర్శ, ప్రస్తుతంలో స్పర్శ టచ్ తెలుస్తోంది. స్పర్శ టచ్ సెన్సేషన్ తెలుస్తోంది. ఉదాహరణకు వస్త్రములతో టచ్ స్పర్శ, తెలుస్తోంది. సీట్తో స్పర్శ, అది తెలుస్తోంది. గాలి యొక్క స్పర్శ, చాలా సూక్ష్మంగా ఉంటుంది స్పర్శ జ్ఞానము, అది చక్కగా తెలుస్తుంది. ఇది స్పర్శ. చూపు ప్రస్తుతంలో బంద్ అయి ఉన్నది, ఇది తెలుస్తోంది. వినికిడి అది కూడా యాక్టివ్గా లేదు, అది తెలుసుకోండి. కొంత వినికిడి కలదు, అది కూడా తెలుసుకోండి. ముక్కునందు ప్రత్యేకించి గంధము ఏది లేదు, అది కూడా తెలుస్తోంది.
నాలుగుకు ప్రత్యేకించి రసము రుచి ఏదీ లేదు. అది కూడా తెలుస్తోంది. శ్వాస గాలి లోపలికి వెళుతోంది, బయటికి వస్తోంది. శ్వాసను కంట్రోల్ చేయవద్దు. కంట్రోల్ చేయకుండా ఎలా ఉంటే అలాగా వాచ్, సూచుక, చూడడమే. ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఇది ఒక అద్భుతమైన విచిత్రమైన యంత్రం. ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఈ యంత్రము తనంత తానుగా పనిచేస్తూనే ఉన్నది. దీనిని నేనైతే నడుపుటలేదు, ఈ యంత్రాన్ని నేనైతే నడుపుటలేదు. ఈ యంత్రాన్ని నడిపే యంత్రి ఆ మహాశక్తి. అదే దేవుడు. ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఇప్పుడు మనస్సును చూడాలి. ఇది కొంచెం ఇబ్బందే, పర్వాలేదు. ట్రై టు సీ ది మైండ్. Try. There is only trying to see the mind. Sukha dukkha mulu ee manasulo untai unnai. Ee manasulo sukham unnadi, deenilone dukkhamu unnadi. సుఖం ఉన్నప్పుడు దుఃఖం ఉండదు, దుఃఖం ఉన్నప్పుడు సుఖం ఉండదు. ఇదంతా నాకు తెలుస్తూ ఉన్నది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మనస్సులో సుఖము వెంబడి దుఃఖము, మరల సుఖము మరల దుఃఖము. వాట్ ఎ ప్లే, ఒక నాటకం. ఈ నాటకాన్ని నేను చూస్తున్నాను. నేను మళ్ళా ఒకసారి దేహానికి
ఇంద్రియ జ్ఞానములకు శ్వాసకు మనస్సునకు కూడా సాక్షినైన నేను అహం. అహం అహమస్మి. నేను ఉన్నాను. నేను అంటే ఉన్నానే, ఉన్నాను అంటే నేనే. నేను ఉన్నాను. అహమస్మి. అసతో సద్గమ ఆత్మరూపుడవైన ఓ దేవా, నన్ను అసత్యము నుండి సత్యము వైపుకు నడిపించును. తమసో మా జ్యోతిర్గమయ. చీకటి నుండి వెలుగులోనికి నడిపించును. మృత్యోర్మా అమృతం గమయ. మృత్యువు నుండి అమృతత్వము వైపుకు నడిపించును. శాంతి శాంతి శాంతి. రిలాక్స్. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఓం శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. అన్యత్ర ధర్మాదన్యత్ర ధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతా కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్ పశ్యసి తద్వదా. చాలా గొప్ప శ్లోకం. దీన్ని తరచుగా
మహాత్ములు ఉటంకిస్తూ ఉంటారు భాష్యాల్లో, సూత్ర భాష్యం ఇత్యాది చోట్ల శంకర భగవత్పాదులు తరచుగా దీన్ని ప్రసంగించేస్తూ ఉంటారు. ఎందుకంటే మానవులు ఒక వలయంలో చిక్కుకొని ఉంటారు. దీన్ని నేను కొంత విస్తారంగా చర్చించాను, దానికి ఇమీడియట్ అని ఇంగ్లీష్లో పేరు పెట్టాం. అంటే ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ ఉన్న ఒక జీవితం, దానికి ఇమీడియట్ అని సింపుల్ వర్డ్, సింపుల్ ఎక్స్ప్రెషన్. ఒకప్పుడు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి, అంటే చాలా బాగా విషయాన్ని తెలుపుడు చేసేట్టుగా ఉంటాయి. ప్రతి భాషకి ఒక శక్తి, ఒక మహిమ ఉంటుంది. సంస్కృతంలో దేనిని చెప్పగలమో దానిని తెలుగులో చెప్పాలంటే ఒక ఒక నాలుగు మాటలు తెలుగులో చెప్పాలంటే ఒక పేరా రాయాల్సి ఉంటుంది. సంస్కృతంలో అటువంటి ఎక్స్ప్రెషన్ ఎక్కువ. అలాగే తెలుగులో కొన్ని పదములను భాష మార్చి మాట్లాడాలంటే అప్పుడప్పుడు సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటాము. ఎవరు ఫోర్స్ చేస్తారు సంస్కృతంలో మాట్లాడండి అని, అటువంటి పరిస్థితిని కల్పిస్తారు. తెలుగులో అలవోకగా చెప్పాల్సిన దాన్ని నా ముక్కు ఇదిగో అన్నట్టుగా ఇంత పొడుగు పదాలు వేసి ఇటు తిప్పి అటు తిప్పి సంస్కృతంలో చెప్పడం అవుతుంది. అదే తెలుగులో చెప్తే చాలా తేలిక చెప్పండి వాళ్ళం. అలాగే ఇంగ్లీష్ కూడా ప్రతి భాషకి ఒక శక్తి, ఒక మహిమ ఉంటుంది. మనము భాషా దురభిమానం పెట్టుకోకూడదు. భాషలన్నీ మన జగత్తుంటా కూడా ఆత్మ అవుతున్నప్పుడు కాబట్టి ద ఇమీడియట్ అంటే ఇప్పుడు ఇక్కడ నా చుట్టూ అల్లుకుని ఉన్న ఒక జీవితము. ఈ జీవితంలో ఏముంటాయి? మనం పుట్టినప్పటి నుండి చిన్నప్పటి నుంచి కూడా వైదిక సంస్కారాల్లో పెరిగిన వాళ్ళం. భారతీయ సంస్కృతి మన నర నరాలను రక్తంలో కూడా ఉన్నది. కాబట్టి మన మన జీవితంలో ధర్మ అధర్మములు చాలా లోతుగా అల్లుకుని ఉంటాయి. ఇది ధర్మం, అదే అధర్మం. వంకాయ కూర తింటే ధర్మం, ఉల్లిపాయ ముక్క దాంట్లో పడితే అధర్మం. అలా ఉంటుంది అక్కడికక్కడే దాంట్లోనే. సో తూర్పు వైపు తిరిగి దండం పెడితే ధర్మం, అదే దక్షిణం వైపు తిరిగి ముఖం పెట్టారంటే అధర్మం అయిపోతుంది. అదే దక్షిణం వైపు తిరిగి వీడు ఆచమనం చేస్తున్నట్రా అని అది అధర్మం కింద పరిగణించాల్సి ఉంటుంది. ఈ రకంగా ప్రతి చిన్న దాంట్లో ధర్మాధర్మాలు ఉంటాయి. సత్యం చెప్తే ధర్మం, అసత్యం చెప్తే తెలిసి అసత్యం చెప్తే మరి అధర్మం అవుతుంది. అలాగే ఇతరుల సొమ్మును మనం అపహరించినట్లయితే తీసేసుకోవటం, మాట్లాడుకోకపోవడం. వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వాలనుకోండి, దాని గురించి అసలు మాట్లాడకూడదు. వాళ్ళు పాపం మొహమాట కూడా ఏం ప్రసంగం చేయరు, ఊరుకుంటారు. మనం ఊరుకోడు, వాడు ఊరుకున్నాడు కాబట్టి నేను ఊరుకుంటాను. అది అలాగే పోతుంది, అధర్మం. వాళ్ళ డబ్బు తీసి వాళ్ళకి జాగ్రత్తగా ఇచ్చేస్తే ధర్మం. ఈ విధంగా ఇంకా విధి నిషేధాలు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు ధర్మాధర్మములు. ఈ ధర్మాధర్మములు ఏం చేస్తాయో తెలుసిన మనల్ని కర్తగా నిలబడతాయి. కర్త కానక్కర్లా, కారకములు అని ఉన్నాయి, ఆరు ఉంటాయి అవి. ఈ ఆరింటిలో ఒకటిగా అవి మన నిలబెడుతూ ఉంటాయి. అంటే అర్థం ఎప్పుడు నిరంతరము క్రియతో సంబంధం పెట్టి మనల్ని బతికిస్తూ ఉంటాయి. క్రియా సంబంధం నిరంతరంగా ఉంటుంది. మంచికి క్రియయే, క్రియ అంటే కర్మ, మంచికి కర్మయే చెడుకి కర్మయే. పిల్లాడు పుట్టాడంటే కర్మ కర్మ కర్మ, ఎవరైనా పోయారంటే కర్మ 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 కర్మ, అన్నిటికీ కర్మే. రైలు ఎక్కాలంటే కర్మ, ముందు ఏదో ప్రార్థన, దండం పెట్టుకోవడం, మార్గబంధు స్తోత్రం చదవడం, ఏదో అదో కర్మ, వాచిక కర్మలన్నీ ఉంటాయి. కొంతమంది అయితే ఇంకా ఎక్కువ కర్మలు ఉంటాయి. సో ఈ విధంగా మన జీవితం కర్మతో విడదీయరాని విధంగా ముడిబడి ఉండడమే కాక మనము కర్మయే సర్వస్వము అనే స్థితికి చేరుకుంటాము. మైసెల్ఫ్ అంటే అర్థం ఏంటో తెలిసిన ఏ లాట్ ఆఫ్ డూయింగ్, అలా చేస్తూ 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 అదే నేను అనే స్థితికి చేరుకుంటే ఏమవుతుందో తెలిసిన నేను అనేది డూయింగ్ కాదు, నేననేది బీయింగ్ అనే మౌలికమైన సత్యాన్ని మనం విస్మరించి కూర్చుంటాం.
డూయింగ్కి బీయింగ్కి తేడా తెలియని అజ్ఞానంలో పడిపోతాం. చూడండి ఎంత హానియో. నేను నేను అంటే, నేను అంటే చెయ్యడమా ఉండడమా? ఇట్స్ ఎ ఛాలెంజ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టేక్ అప్ దిస్ ఛాలెంజ్ టుడే మార్నింగ్. ఊరికే ఉపన్యాసాలు, దంపుడు ఉపన్యాసాలు చాలా చెప్పచ్చు, దీని సంగతి ఏమిటో సెటిల్ చేయండి. నేను అంటే చెయ్యడమా ఉండడమా? యూ షుడ్ నో దాట్, యూ షుడ్ నో దాట్. ఎప్పుడైతే మీరు కర్మ ప్రవాహంలో పడిపోతారో, నేను యొక్క మౌలిక స్వరూపమే విస్మరించబడుతుంది. శంకరులు చాలా అందంగా చెప్పారు దాన్ని, అందాము. అవతారిక ఏతచ్చురుత్వా నచికేతాః పునరాహ. ఆయన నచికేతస్సునితోటి, నీవు రెడీగా ఉన్నావు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి, యు ఆర్ రెడీ నౌ అని అన్నాడు. నీకోసం ఆత్మస్వరూపము మహాప్రసాదము తలుపులు సింహద్వారం తెలిసి బార్లా పెట్టినట్టుగా ఉందయా, రా అని అన్నాడు ఆయన. అది విని నచికేతసుడు మళ్ళీ అంటున్నాడు, యద్యహం యోగ్యః ప్రసన్నశ్చాసి భగవన్ మాం ప్రతి. యది అంటే ఇఫ్. యది అనేది ఒకప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు యది అని వాడతారు, అంటే కండిషనల్. ఆ పరిస్థితి ఆల్రెడీ సిద్ధం చేసినప్పుడు కూడా యది అని వాడుతూ ఉంటారు. సంస్కృతంలో అటువంటి ప్రయోగం ఉంటుంది. నేను యోగ్యుడనైతే, ఆయన ఆల్రెడీ యోగ్యుడు. ఇక్కడ యదికి అర్థం ఇంకా యోగ్యుడు అవ్వడం తర్వాయని కాదు. నేను యోగ్యుడనైతే అంటే ఆయన యోగ్యుడై ఉన్నాడు. పూజనీయుడవైన నీవు భగవాన్, భగవన్ ఓ పూజనీయ, నీవు ప్రసన్నుడవైతే. ఒకప్పుడు శిష్యుడు యోగ్యుడు ఉంటాడు, గురువు గారికి ప్రసన్నత ఉండదు, చాలాసార్లు అవుతూ ఉంటుంది. ఇప్పుడు శిష్యుడు వ్యాకరణ పాఠం చదువుకుందుకు పుస్తకాలు, నోట్సులు, పెన్ను, కాగితాలు అన్నీ రెడీగా పెట్టుకుని గురువుగారి ముందు ప్రత్యక్షం అవుతాడు. కానీ గురువుగారు ఏదో ఈతి బాధలతో సతమతపోతాయేమో, ఇప్పుడు పొద్దున్నే ఎప్పుడో వచ్చేసావా, 8 ఎప్పుడు వచ్చేసావా అంటే, నిన్న 8 రమ్మన్నారు కదా, అవును 8 రమ్మంటే 8 అంటే 8 అలా 8 మా మూగవాడి ముందు ముక్కు పోకూడదు భయం, 8 అన్నాను కాబట్టి 8 తయారయ్యావు, ఇప్పుడు టైం లేదు అన్న అంటారు గురువులు. అప్పుడప్పుడు అలా అవుతారు. అంటే ఆయన ప్రసన్నంగా ఉండాలి. వ్యాకరణ పాఠం చెప్పాలంటే ఆయనకి ప్రసన్నత లేకపోతే మనకేం పాఠం చెప్తారు ఆయన? కాబట్టి ఆయన ప్రసన్నంగా ఉండాలి. ఒకప్పుడు నాన్న పాఠం చెప్తాను రాదా, పాఠం చదువుకోరా చదువుకోరా అని గురువు గారు చీకుతూ ఉంటే, వీడు ఉండండి అస్తమానం పాఠం ఉంటారు, ఇప్పుడు కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, మా మిత్రులు అక్కడ వెయిట్ చేస్తున్నారని పారిపోతూ ఉంటాడు. ఇవన్నీ మేము చేసాం అందుకోసం అలవాటు అలవాటుతో అనుభవంతో చెప్తున్నారు. మీరందరూ కూడా చేస్తుంటారు. కాబట్టి రెండు కలిసి రావాలి. మనం యోగ్యంగా ఉన్నాము, గురువు గారు ప్రసన్నంగా ఉన్నారు, ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది. చా దిస్ అండ్ దట్ ఈ రెండు కూడా సిద్ధించి ఉన్నది. సిద్ధించినట్లయితే అనే ఏది అర్థం ఇంకా సిద్ధించడం తర్వాయి అని కాదు, సిద్ధించి ఉన్నది. కాబట్టి నీవు నా ఎడల మాం ప్రతి అంటే నా ఎడల పూర్తిగా ప్రసన్నుడవై ఉన్నావు కనుక ఇది చెప్పు. ఏమిటి చెప్పాలి? అన్యత్ర ధర్మాత్ శాస్త్రీయాత్ ధర్మానుష్ఠానాత్. ధర్మం అంటే రెండు ఉంటాయి. ఒకటి అది శాస్త్రము చేత విధించబడినది అయి ఉంటుంది. రెండవది అది అనుష్ఠాన రూపంగా ఉంటుంది. ధర్మం అనేది కబుర్లు చెప్పే రూపంగా ఉండదు, చేతల రూపంగా ఉంటుంది. అంచేత కొంతమంది కబుర్లే చెప్తారు, ధర్మాన్ని అనుష్ఠించారు, దానివల్ల ఉపయోగమే ఉంటుంది. కాబట్టి ధర్మము అంటే అనుష్ఠానమే. ధర్మము యొక్క అనుష్ఠానానికే సరళంగా ధర్మము అని పేరు పెట్టుకున్నారు. అదొకటి. అది పైగా శాస్త్రీయమై ఉండాలి. ఈ రోజుల్లో జనులు తమ కపోలం నుండి ఏవో కల్పించుకుంటారు, కల్పించుకుని ఇది ధర్మము అని అనుకుంటారు. ఒకప్పుడు ఒక ఇలాంటి విషయాల్లో కొన్ని ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. ఇప్పుడు ఒక ట్రైబల్ విద్యార్థి ఉన్నాడు. ఈ ట్రైబల్ విద్యార్థిని మేము ఏం చేసామంటే, వాడి ఇంటి నుంచి వాడిని తీసుకొచ్చేసి ఓ తోట పెట్టి
వాడికి అన్ని వ్యవస్థలు, హైజీన్ వస్త్రధారణ దగ్గర నుంచి మొదలుపెట్టి వాడిని హై స్కూల్లో చదివిస్తూ, స్కూల్ ప్రైమరీ అండ్ హై స్కూల్లో చదివిస్తూ, ఆ విధంగా వాడిని ఒక ఆధునిక పౌరుడుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేశాము. ఆ తల్లి నాతో ఒకసారి చెప్పింది, స్వామీజీ నువ్వు చేస్తున్నది మంచో చూడో నాకు తెలియట్లేదు మీకు. అంటే నేను అన్నాను, ఏమిటో చెప్పమ్మా అన్నా. నాకు కొడుకు లేకుండా చేసావు నువ్వు, వాడి ఇంటి దగ్గర ఉండట్లేదు. ఎందుకంటే హాస్టల్లో చాలా క్లీన్గా ఉంటుంది, భోజనం బాగుంటుంది, ఇంటి దగ్గర మట్టిళ్ళు, పాక మట్టిళ్ళు, వాడు అక్కడ ఉండట్లేదు, వాడు హాస్టల్కి పోతున్నాడు. మీరు హాస్టల్ నుంచి పంపిస్తే వీడు అతి కష్టం మీద వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, వాడికి సరిపడ్డ వాడికి ఇక్కడ పరిస్థితులు నచ్చుబాటు అవ్వట్లేదు, మా జీవితం నుంచి వాడిని మీరు విడదీసేశారు, రేపు పొద్దున వీడు ఉద్యోగస్తుడు అవుతాడు అనుకోండి, మరి అదే కదా ప్రయత్నం అనుకోండి, ఉద్యోగస్తుడు అవుతాడు అనుకోండి, మేము చెప్పిన పిల్లని పెళ్ళాడతాడు, తర్వాత మాతో కలిసి బతకడు. ఇప్పుడే వాడు 15 ఏళ్ళకే ఇలా ఉంటే అమ్మాయిని పెళ్ళాడిన తర్వాత వాడు వీళ్ళతో కలిసి బతుకుతాడా? మా దగ్గరకు వచ్చి మా దగ్గర బతకడు, మేము వెళ్దామంటే వాడి స్టేటస్ని మేము అందుకోలేం. ఒక రకంగా మా ట్రైబల్ లైఫ్ ఏదైతే ఉన్నదో, దేంతో మేము సంతోషంగా కొన్ని తరాల నుంచి జీవిస్తూ ఉన్నామో, మేము సంతోషంగానే ఉన్నాం. మా లైఫ్లో మీరు ప్రవేశించి ఆధునికత అనేటువంటి ఒక సమస్య ఒకటి మాకు పెట్టి, మాకు కొంత అసంతృప్తిని కలిగించి, మా లైఫ్ బాగులేదు అనే భావాన్ని మాకు కలిగించి, మా పిల్లాన్ని మీరు ఎత్తుకు తక్కకపోయారు. ఇంతకంటే పిల్లలు ఎత్తుకుపోతారంటారు చూడండి, అదే నయం ఇంతకంటే అని చెప్పి నేను అప్పుడు అనుకున్నా, ఓహో సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్ని రివావృత, ఆరంభములన్నీ ఆరభ్యతరంభ కర్మ, కర్మలన్నీ కూడా ఏ కర్మ మీరు చేసినా దాంట్లో నిప్పు పెట్టేప్పటికి పొగ ఉన్నట్టుగా దోషము ఉండి తీరును అని నాకు అనిపించింది. ఆమె చెప్పింది నాతో కన్నా చాలా వివేకవంతురాలు కనుక షీ కుడ్ ఎక్స్ప్రెస్, నా భాషలో నేను చెప్పాను, ఆమె చెప్పిన భాషలో ఆమె చెప్పింది. కాబట్టి మనం చేసే కర్మలో దోషము ఉండదని మనం అనుకోకూడదు, ఉంటుంది. దోషం లేకుండా కర్మ చేయటం సంభవమే కాదు. అంచేతనే పూర్వం వాళ్ళు మన వాళ్ళు సామెత చెప్పారు, శుద్ధ బ్రాహ్మణుడు కూడా సంవత్సరానికి ఏనుగు తలకాయంత మాంసం తింటాడు అని చెప్పారు అని సామెత విన్నలా? మీరు వినలేదా ఈ సామెత? నేను విన్నన్ని సామెతలు మీరు వినుండరు. నేను చిన్నప్పటి నుంచి సామెతలు విన్నప్పుడల్లా రికార్డు చేసుకుంటూ పెట్టుకున్నా. మా అమ్మగారి దగ్గర చెప్పిన సామెతలు, మా అత్తయ్య గారి దగ్గర చదువు రికార్డు పెట్టుకున్నా నేను. కాబట్టి ఆ మీలో అందరూ విరుగుతారు. కాబట్టి నేను చాలా సాత్వికమైన వెజిటేరియన్ ఫుడ్ తినేస్తున్నానని అనుకుంటాడు. సంవత్సరం అయ్యేప్పటికీ ఏనుగు తలకాయ అంటే 5-6 కేజీల మాంసం పుచ్చుకుని ఉంటాడు. క్యా బాత్ హై. కాబట్టి ధర్మము అధర్మము దిస్ ఇస్ ఆల్ అనే దృష్టి, దాన్ని ఇక్కడ క్వశ్చన్ చేసేస్తున్నాను. ఇదే ధర్మము. తర్వాత దాంట్లో ధర్మము అనగానే మొత్తం కారకాలన్నీ ధర్మ అని మీరు దడదడదడ వచ్చి పడిపోతాయి. 7 కారకాలు వచ్చి పడతాయి. అదే అంటున్నారు, తత్ఫలాత్ తత్కారకేభ్యశ్చ పృథగ్భూతం ఇత్యర్థః. అన్యత్ర ఈ ధర్మము కంటే ఇతరము, అన్యత్ర అంటే ఇతరము అని తీసుకోండి, సార్వవిభక్తిక స్ట్రసిల్ అని, అది సప్తమే విభక్తి అవనక్కర్లేదు. సో అన్యత్ర అంటే ఇతరము, ధర్మము కంటే హయ్యర్, ఇతరము అంటే హయ్యర్, ఇంకా లోపల ఏముంటుంది, అధర్మమే, ధర్మాధర్మముల కంటే హయ్యర్. ఇతరము అంటే ధర్మము కంటే వేరైనది, పృథక్ భూతం అంటే ఇతరము అని అర్థం. ధర్మము అనగానే ధర్మానుష్ఠానము, ఇప్పుడైతే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది న్యూటన్స్ థర్డ్ లా, తత్ ఫలము, ఫలం వచ్చేస్తుంది, దాన్ని షష్ఠీ విభక్తి అంటారు, 6వ విభక్తి. 7 విభక్తులు ఉన్నాయి. తత్ కారకములు, 6 కారకములు, 7వది ఫలము. 7వదంటే సప్తమే విభక్తి కాదు, షష్ఠీ విభక్తి. 6వ విభక్తి ఫలము, 1, 2, 3, 4, 5, 7 కారకములు. అది పాణిని గారి అరేంజ్మెంట్. పాణిని గారికి మీ కర్మ మీమాంసలకి చాలా దగ్గర బంధుత్వం.
ఇంకైతే మీమాంస పుస్తకాల్లో వ్యాకరణం చదువుతున్నట్టు ఉంటుంది, వ్యాకరణ పుస్తకాల్లో ఈ ఆర్థిక పుస్తకాలు మీమాంస చదువుతున్నట్టు ఉంటాయి. ఇటువటుగా చాలా దగ్గర సంబంధం ఉంటుంది, ఇక్కడి నుంచే వచ్చింది ఆ సంబంధం. ఎనీవే, ఈ కారకములు ఏమిటంటే, కారకం అంటే క్రియాన్వయి కారకం, క్రియతో అన్వయించేది కారకము అంటారు. ఒక క్రియలో ఉపయోగపడే దాన్ని కారకము అంటారు. ఏమిటవి? మొట్టమొదటి కారకం ఏమిటో తెలిసిన కర్త. కర్త ఉండాలి, కర్త ముఖ్యం. ఇప్పుడు ఉపన్యాసం చెప్పేవాడు ఉంటే టేబుల్, కుర్చీలు, ఫ్లవర్లు, మాలలు, బొక్కేలు ఇవన్నీ వస్తాయి. ఆ ఉపన్యాసం చెప్పేవాడు కర్త, ఒక్కొక్కటి కర్త. నేను ఈ కర్మను చేస్తాను, కర్త. చేస్తాను అంటే దేనిని చేస్తావు? దేనిని? వంట చేస్తాను, వంటను చేస్తాను. తెలుగు భాషలో ఓ సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఏకరూపంగా వాడతారు. అన్నం తిన్నాను అంటాడు, అన్నం తిన్నాను అన్న, అన్నం తిన్నాను అనకూడదు. ఇది అన్నము, ఇది అన్నం, నేను అన్నం తిన్నాను అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఒకటే కూర్చుంది చూడండి. అన్నమును తిన్నాను అన్నారు. అయితే విషయం ప్రథమ ఆ సందర్భాన్ని బట్టి విషయం చేసుకుంటాం. కాబట్టి కర్మ, దేనిని మీరు చేస్తారో అది కర్మ, కర్మకారకం, కర్మకారకం, కర్తృకారకము, కర్మకారకము. దేనితో చేస్తారో అది కరణకారకము, కరణము. చేత్తో భోజనం చేశాను అంటే నేను కర్తను, భోజనం కర్మ, చేయి కరణము. ఇదే మీరు పూజాధిక కర్మను, పూజాధికం చేసుకోండి, ఆ సందర్భం తీసుకోండి, ధర్మానుష్ఠానం కదా. కాబట్టి పూజ చేసాము అనగానే మనం ఏమంటారు, ఏ పూజ చేశారండి అని అడుగుతారు. ఏ పూజ అంటే అగ్ని పూజ, అగ్ని పూజ లేదు అది వేదంలోను. కాబట్టి లక్ష్మీ పూజయా? మన వాళ్ళు చేసే పూజలు అలాగే ఉంటాయి, గణపతి పూజయా, లక్ష్మీ పూజయా, సరస్వతి పూజ ఎప్పుడో కానీ చేయరు, అలాగే దక్షిణామూర్తి ఇలాంటి పూజలు ఏమీ చేయరు. మామూలుగా మనకి ఇమీడియట్ లైఫ్లో పార్ట్గా మన కోరికలు తీర్చడానికి, మన భయాలకి సంబంధించిన దేవతలని పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ దేవతని మీరు పూజించారో ఆ దేవత చతుర్థి కారకం, నాలుగవది. ఆ దేవత కొరకు ఈ పూజను చేసినాము, నాలుగవది. అపాదానము అని ఒకటి ఉంటుంది, ఐదవది. అంటే ఇప్పుడు నెయ్యి హోమం చేశారనుకోండి, ఆ పాత్ర ఉంటుంది, ఆజ్య పాత్ర నుండి శ్రువముతో లేకపోతే శృక్కుతో హోమము చేసినారు అన్నప్పుడు ఆ పాత్ర అపాదానం అవుతుంది. అలాంటి ఐదవ కారకము. ఏడవది ఆధారము, వేదియందు వేదికపై కూర్చుని ప్రసంగము చేసినాడు, అప్పుడు వేదిక ఆధారం అవుతుంది. వేదిక ఏది అని అడుగుతారు. ఏమండి ఎక్కడికి వెళ్ళారు, గీత పాఠాలు అయ్యాయి, ఎక్కడండి వేదిక ఎక్కడా అని అడుగుతారు. అంటే ఏదో గానసభ ఉందండి, త్యాగరాజ గానసభ వేదిక అని చెప్తారు. ఓహో అలాగా, అది ఆధారము. ఇలాంటివి ఏడు కారకాలు ఉంటాయి, ఆరు కారకాలు ఒక ఫలము. అంటే ఏమిటి, ధర్మానుష్ఠానము అనే లైఫ్ ఇది అనేక అంశములతో సంపన్నమవుతూ ఉంటుంది. ఇదంతా అనేకత్వంతో ఉంటుంది, ఇక్కడ ఏకత్వం పనికిరాదు. కర్త వేరే, కర్మ వేరే, కరణం వేరే, అన్నీ వేరు 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 వేరుగా ఉంటాయి. ఇంకేతనే వైదికులు, వైదిక కర్మ చేసే వాళ్ళు, వాళ్ళ దృష్టి విక్షిప్తంగా ఉంటుంది. అంటే పలు పలు వైపులకు విసిరేసినట్లు ఉంటుంది, ఏకాగ్రంగా ఉండదు. ఎందుకంటే ఏకాగ్రంగా పెట్టుకుంటే వాడు కర్మ చేయలేకపోతాడు. కర్మ చేయాలి అంటే మనస్సు అలా విక్షిప్తం, ఒకదాని నుంచి ఇంకోదాని మీద గెలుపుతూనే ఉండాలి. మొత్తానికి ఇవన్నీ మన జీవితంలో భాగంగా, ధర్మానుష్ఠానంలో ఇవన్నీ భాగంగా ఉంటాయి. ఇంతేనా, నేనంటే ఈ కారకముల మధ్యలో చిక్కుకుపోయి ఉన్నవాడినేనా? అంతేనా సత్యము? సత్యం అంటే పోనీ నేనంటే అలా పెట్టండి, సత్యమే నేను అవుతూ ఉంటాను, అందుకోసం అలా చెప్పాను. సత్యం అంటే ఇంతేనండి. మీరు కర్మానుష్ఠానం చేసి వారిని అడగండి, వైదికులను అడగండి, వాళ్ళు ఏమని చెప్తారు, ఇంతే రానాయన సత్యం అని చెప్తారు. ఇదే సత్యం, ఇంకా పేర్లు మారుతాయి తప్ప ఇవే ఉంటాయి. ఈ ఆరు ప్లస్ ఒకటి, దర్శయాగం చేస్తున్నాడు, ఈ ఆరు ప్లస్ ఒకటి ఉంటాయి. ఒకటి స్వర్గం ఫలం, పూర్ణమాస యాగం చేస్తున్నాడు, మళ్ళీ ఈ ఆరు ప్లస్ ఒకటే ఉంటుంది, మళ్ళీ ఆరు ప్లస్ ఒకటే. ఈసారి అగ్నిష్టోమం చేస్తున్నాడు, మళ్ళీ ఆరు ప్లస్ ఒకటే ఉంటాయి.
అగ్నిస్తోమం అయిపోయిందండి, అగ్ని చయనము చేస్తున్నాడు. నాచికేత అగ్ని చయనము అని చెప్పాను చూసారా, ఇది ఒక క్రతువు, చయనము చయనా. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాని సంప్రసారణం చేసి వృద్ధి చేసి ఏదో చేస్తారు, చెయ్యి అని పెడతారు. జయాని జై అన్నాడు, జై శ్రీమన్నారాయణ. యా బాధ జయ అని ఉండద్దా, జయ శ్రీమన్నారాయణ. హే శ్రీమన్నారాయణ జయ, జయ అంటే జయించుము. ఎవరిని జయిస్తారు? జయించుము అని కాదు, సర్వోత్కర్షగా రెండుము అని అర్థం జయ అంటే. కాబట్టి సో కాబట్టి చేయనాము అంటే చేయనులు గారు కాదు చేయనులు గారు వస్తూ. కాబట్టి అది క్రతువు. దాంట్లో ఏముంటుంది మళ్ళీ 6+1 సిక్స్ ప్లస్ వన్నే నడుస్తూ ఉంటుంది. సో ఇది ధర్మము. ధర్మం ఉందంటే దాని ఆపోజిట్ ఉంటుంది. ధర్మం అధర్మం లేకుండా ధర్మం ఉండదు, ధర్మం లేకుండా అధర్మం ఉండదు. ఇప్పుడు స్మగ్లర్స్ ఉంటారు చూడండి, స్మగ్లర్స్, గోల్డ్ స్మగ్లర్స్, వాళ్ళు ఎంత నీతిమంతులో అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? చాలా నీతిమంతులు. తర్వాత హవాలా ఉంటుంది, హవాలా అని ఉంటుంది మనీ ట్రాన్సాక్షన్స్. వాళ్ళు ఎంత నీతిగా ఉంటారో తెలుసునండి. సత్యహరిశ్చంద్రుడు వీళ్ళని చూసి నాయనలారా మీరు కృతార్థులరా అనక తప్పదు, అంత నీతిగా ఉంటారు. జీఆర్త్ నగరంలో ఒకడు ఎవడో కోన్ కిస్కాహే అన్నట్టుగా ఎవడో సమ్ ఎవడికో ఒకడికి మీరు $1,000 ఇస్తారు న్యూయార్క్ నగరంలో. ఇచ్చి ఓ పేరు ఓ టెలిఫోన్ నెంబరు ఇస్తారు, ఈ పేరు ఈ టెలిఫోన్ నెంబరు. ఇండియాలో ఉంటాడు వాడు. ఇండియాలో ఎక్కడుంటాడు? మన ఊళ్ళో పక్కనే జగన్నాథపురంలోనో లేకపోతే ఏదో పల్లెటూళ్ళలో ఉంటాడు, పల్లెటూళ్ళలో, సిటీలో కూడా కాదు. వాడు టెలిఫోన్ నెంబరు పేరు ఇవ్వాలి మీరు. ఇస్తే సరిగ్గా 3 రోజుల్లో ఈ ఒకడు వస్తాడు వాళ్ళ ఇంటికి, వచ్చి $1,000 రూపాయల్లోకి మార్చి అనా పైసలతో సహా చేతిలో పెట్టి దండం పెట్టి వెళ్ళిపోతాడు. వాట్ ఈస్ సిస్టమ్? ఎంత నీతిమంతమైన సిస్టము. అసత్యం అనేది ఉండదు, కానీ ఇల్లీగల్, ఇమ్మోరల్, ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్కి మోసం చేసి ఇల్లీగల్, ఇమ్మోరల్, అధర్మం అవుతుంది. కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి. అంత సత్యవాక్ పరిపాలనము మీకు ధర్మానుష్ఠానంలో కనపడనే కనపడదు. కాబట్టి అధర్మం ఉన్న చోట దాంట్లో ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట అధర్మం ఉంటుంది. ధర్మాధర్మములను మీరు విడదీయలేరు, కలిసి ఉంటాయి. తథా అన్యత్ర అధర్మాత్ విహిత అకరణ రూపాత్ పాపాత్. సో అంటే పాపాత్ ఇతరః అనర్థం. పాపము అంటే ఏమిటో తెలుసునండి, చెప్పిన పని చేయడు, చేయకూడని పని చేస్తారు. అలా తీసుకోండి. దాంట్లో ఏవో ఇంకా కొన్ని కాంప్లెక్సిటీస్ ఉంటాయి. కాబట్టి విహిత అకరణ రూపాత్ పాపాత్ అనే వాక్యం కొన్ని పాఠాల్లో లేదన్నారు. మరి అది కొన్ని పాఠాల్లో లేదు, మీరు ఏదైనా పెట్టుకోవద్దు. ఎందుకంటే అకరణమునకు పాపం వస్తుంది అని శంకరులు ఒప్పుకోలేదు అనేక సందర్భాల్లో. అందుకోసం ఏవో కొన్ని సూక్ష్మములైన విషయాలు ఉంటాయి. కాబట్టి నిషిద్ధకరణాత్ అనే పాప అనే పాఠాన్ని ఇక్కడ టీకాకారుడు ఉపయోగించాడు. అంటే అధర్మము అంటే ఏది చేయకూడదో అది చేస్తాడు, అది పాపము అంట అర్థం. నిషిద్ధ కరణమే అదే పాపము, అదే అధర్మము. కాబట్టి జీవితంలో సత్యము అనేది కేవలము ధర్మాధర్మములకు పరిణతమై వాటి మధ్యలో ఇరుక్కుని చిక్కుకుని కరణములు సరే కారకములు 6+1 ఫలము ఇంతే బతుకంటే ఇంతే. అంటే అది ఎలా తయారవుతుందో తెలుసునండి, సాధన సాధ్య రూప సంసార అంటారు. ఇది సాధనము, ఇది సాధ్యము, ఇంక ఇంతే, ఇంతకంటే వేరే బతుకే లేదు అసలు. బతుకంటే ఇంతే, సాధన సాధ్య రూప సంసార అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడం, దాని నుంచి ఇది ఫలాన్ని పొందడం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? తప్పక పెద్దలందరూ ఆలోచించదగ్గ విషయం. దీన్ని మనం హై స్కూల్ విద్యార్థికో కాలేజీ విద్యార్థికో మనం చెప్పం. ఇది వాడికి ఏమని చెప్తాం అంటే, చూడు కష్టపడి పని చేయాలి, ఫలాన్ని పొందాలి అని చెప్తాం. బట్ దీనికి ఒక వర్ణన ఉంది. మీరు ఒక్కసారి మీ జీవితాన్ని మీరు పరిశీలించండి. లైక్ 5 చిన్నప్పుడు ఎలా ఉండేదంటే,
శబ్దమంజరి చేతికిచ్చి వేసవి కాలం పూర్తయ్యేప్పటికీ ఇది నోటికి రావాలి అని ఒక టార్గెట్ పెట్టారు మా నాన్నగారు. ఆయన అలా పెట్టారు కాబట్టి మీ అందరి ముందు నేను ఇక్కడ ఇవాళ ఇవాళ జబర్దస్తిగా పాఠం చెప్తున్నాను. టార్గెట్ నేను ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసేసా. టార్గెట్ని సీరియస్గా తీసుకుని ఎందుకో భగవంతుడు అలా బుద్ధి తోపించాడు, ఆ చిన్న వయస్సులో తోపించాడు. తోపించకపోతే ఏదో కబడ్డీ ఆడుకునేవాళ్ళం. మా నాన్నగారు వచ్చి ఆయన వెంటబడేవారు కాదు, ఎవరిని చదువుకోమని ప్రోత్సాహం ఆయన ఏం చేయలేదు. వీడు చదువుకుంటే చదువుకోవడం అంటే ఊరికే శబ్దమంజరి మాత్రం ఇచ్చి అదే ఇది వాళ్ళ వేసవి సెలవులు అయ్యేప్పుడు కంఠస్థం రావాలి. అది కూడా ఆయన ఎందుకు చేసి ఉంటారంటే వీడు పండిత పుత్రుడు అంటే ఆయనకి తల తీసేసినట్టు ఉంటుంది, ఆయన ఆయన ప్రతిష్టకి భంగకరం అవుతుందనే భయంతో చేసేవాళ్ళు కూడాను ఐ డోంట్ నో. సో నేను అది కంఠస్థం చేసేసాను. టార్గెట్ ప్రారంభమైంది జీవితంలో, టార్గెట్ అనేది ప్రారంభమైంది. ఓ టార్గెట్ పెట్టుకోవడం, పరిగెత్తుతూ ఉండడం స్టార్టెడ్ ఇట్ వెరీ యంగ్ ఏజ్ స్టార్ట్ అయింది. అది మన పిల్లలకి మూడో అయితే మనం స్టార్ట్ చేపిస్తున్నాం. దీన్ని ఫిన్లాండ్ అనే ఓ దేశము కలదు, ఆ దేశంలో పిల్లలకి ఈ పరుగు ర్యాట్ రేస్ అంటారు, దాన్ని మీరు విని ఉంటారు. ఈ పరుగుని వాళ్ళు 6 ఏళ్ల దాకా వద్దని వాళ్ళు ఒక నిర్ణయం చేసుకుని 6 ఏళ్ల దాకా పిల్లల్ని ఆడుకోమన్నారు. ఈ పరుగు వద్దురా బాబు, ఈ మార్కులు సంపాదించడం ఈ పరుగు వద్దని. కానీ మనం చిన్నప్పుడే పిల్లల్ని మూడో అయితే పరిగెత్తిస్తున్నాము. మేము అప్పట్లో ఇలా పరుగులు తీస్తూ ఉండేవాళ్ళం. శబ్దమంజరి అయిపోయిన తర్వాత హై స్కూల్, హై స్కూల్లో మామూలుగా ఏదో పాస్ అవుతూ ఉండేవాడిని నేను. మామూలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని, సెకండ్ థర్డ్ కాదు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని. అయితే సమ్టైమ్ ఇన్ ఫోర్త్ ఫారమో ఫిఫ్త్ ఫారమో ఒక బగ్ ఒకటి ప్రవేశించింది. నేను బగ్ అంటారు అంటే ఒక బగ్ ఒక పిచ్చితనం ప్రవేశించింది అనమాట. ఒక బగ్ ప్రవేశించింది. ఏమిటది? క్లాస్ ఫస్ట్ రావాలి అని. ఎందుకు క్లాస్ ఫస్ట్ రావడం? ఎందుకు? మీరు ఓ పని చేయండి, ఓ సర్వే చేయండి. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మామూలుగా ఫస్ట్ సెకండ్ క్లాసుల్లో పాస్ అయిన వాళ్ళు సర్వే చేస్తే ఈ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు దే ఆర్ ఇన్ ది డంప్స్. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఎక్కడో పడున్నారు. ఈ మామూలుగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. మీరు సర్వే చేస్తే తెలుస్తుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎక్కడ ఉన్నాడో చూడండి. మీకు వాడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన వాడు ఏం ఉద్ధరించాడో ఒకసారి పరిశీలన చేయండి. ఈ సత్యం తెలిసేప్పటికీ జీవితం అయిపోతుంది, అది వేరే సంగతి. కానీ అప్పుడు మాత్రం ద బగ్ పరిగెత్తూ ఉండాలి. అండ్ దెన్ ఎస్ఎస్ఎల్సీ పరుగు, మోర్ పరుగు, పీయూసి మరింత పరుగు. ఆ పరుగుకి కాళ్ళకి అడ్డం పెట్టాడు ఎవడో. అలా కూడా ఉంటుంది, మీరు పరిగెడుతుంటే ఎవడో కాళ్ళకి అడ్డం పెడతాడు. ఆ బొర్ల బొక్క బొర్లా పడిపోతూ ఉంటాం. ఒక్క బొర్లా పడిపోయి మళ్ళీ లేచి దులుపుకుని మళ్ళీ పరిగెత్తడం ప్రారంభించడం. బీఎస్సి పరుగు, ఎంఎస్సి పరుగు, పిహెచ్డి పరుగు, పెళ్ళవుతుంది పరుగు, పిల్లలు ఇంకా పరుగు. అంటే సాధనము సాధ్యము. మధ్య వయస్సు వచ్చేసింది, పిల్లల్ని పైకి తీసుకురావాలనే సాధన సాధ్యాల్లో చిక్కుకున్నాము. పెద్ద వయస్సు వచ్చింది, ఇప్పుడు ఈ సాధన సాధ్యములనే ఈ త్రాడు, ఈ ఉరిత్రాడు అది మెడకి పక్కకి ఏమైనా తప్పుకున్నదా? లేదు, అది మరింత బిగుస్తోంది. స్వర్గానికి పోవాలి కాబట్టి సాధనము, యజ్ఞం చేయి. స్వర్గానికి వెళ్ళే దాటిలో నది ఉంటుంది, అది దాటాలంటే ఇక్కడ పడవలు అవే ఉండవు. మరి ఎలా దాటుతారు? ఆవు తోక పట్టుకు దాటాలి. ఆవు ఆవేనా ఇంకేదైనా, మన ఆవు ఇంకేది పనికిరాదు. ఆవే గోపుచ్చాన్ని పట్టుకునే దాటాలి. మరి అయితే అక్కడ ఆవులు పెడతారా? వాళ్ళు పెట్టరు, నువ్వే పెట్టుకోవాలి. నేను ఎలా పెట్టుకుంటాను? గోదానం చేస్తే అక్కడ ఆవు నీకు అవైలబుల్గా ఉంటుంది, దాన్ని తోక పట్టుకు అమ్మో అని వీడు పరిగెత్తి గోదానం చేస్తాడు. సాధనము సాధ్యము. అక్కడ ఇంద్రుడు తుష్టిగా ఉంటే మనకు మంచి ఒక అపార్ట్మెంట్ అది శుభ్రమైన చేస్తాడు, హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఇంద్రుడిని సంతోషపెట్టడం కోసం పరుగు. ఈ రకంగా కర్మలు, ఉపాసనలు, వీటిని పరుగులు. కర్మల వాళ్ళని చూడండి మీరు, వాళ్ళు ఎప్పుడైనా విశ్రాంతిగా ఉండడం మీరు ఎరుగుదరా? వాళ్ళకి విశ్రాంతి ఉండదు, పరుగులు తీసుకునే ఉంటారు. ఈ కంప్యూటర్ ఎగ్జిక్యూటివ్స్కి విశ్రాంతి ఉంటుందా? వాళ్ళు పరుగులు తీసుకునే ఉంటారు. అమెరికా వెళ్ళాడంటే అర్థం ఏంటో తెలిసిన, ఇక్కడ పరుగు కంటే 3 రెట్లు ఎక్కువ పరుగు ఎత్తడం కోసం అక్కడికి వెళ్ళాడని అర్థం. ఇది సన్యాసులకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ మామూలుగా రోజుకు 2 పాఠాలు చెప్తే అమెరికా వెళ్ళి 4 పాఠాలు చెప్తూ ఉంటాం.
ఆ విధంగా త్రోట్ యొక్క స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోయి ఇంకా వీడు మళ్ళీ ఇంకా ఎప్పుడూ మాట్లాడడానికి వీలు లేనట్టుగా అక్కడ పరిగెత్తాల్సి ఉంటుంది. పరుగు సాధన శిష్యులు కావాలంటే మరి పరిగెత్తాలి. ఇదే నా లైఫ్. రోగం వస్తే ఏ హాస్పిటల్ మంచిది అని మళ్ళీ పరుగు. ఇంతే నా లైఫ్. మీరు పెద్దలు ఆలోచించండి, ఏదో హై స్కూల్లో పరిగెత్తకపోతే ఎక్కడ కుదురుతుందండి? పిల్లలు కదా, మరి వాళ్ళు చదువుకుని ఫస్ట్ మార్కులు రావాలి కదా, కాలేజీలో కూడా రావాలి కదా అంటే ఓకే ఓకే, అక్కడ కూడా ఇటువంటి ర్యాట్ రేస్ అవసరమా అని పెద్దలు ఆలోచిస్తున్నారు ఇప్పటికే. మరి పోలండి, అక్కడ ఏదో ఉంది, అయింది ఏదో అయింది. ఇప్పటి మాట ఏమిటి, ఈ పరుగు అవసరమా అంటే ఈ జీవితంలో, లౌకిక జీవితంలో, లౌకిక జీవితంలో ఏముంటాయి, అర్థకామాలు ఉంటాయి. ఈ అర్థకామముల జీవితంలో ఇంకా మనం సాధనములను అనుష్ఠించి సాధ్యములను పొందవలసిన అవసరము ఉన్నదా? ఈ పరుగు అవసరమా? ఇక ధర్మ అనే జీవితం ఒకటి ఉన్నది, అంటే ఓ పుణ్యకర్మలు చేశారు, తీర్థయాత్రలు చేశారు, దానాలు చేశారు. ఇంకా ఈ పరుగు, ఈ ధర్మానుష్ఠాన రూపమైన పరుగును పరిగెత్తి ఇంకా మరింత మరింత పుణ్యాన్ని మూటగట్టి మరింత పుణ్యలోకాలను సంపాదించేటువంటి ఈ పరుగు అవసరమా? అదొక ప్రశ్న. అంతకంటే ఇంకో పెద్ద ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ పరుగైనా ఇంకేదైనా ఉన్నదా? దీనికంటే ఇతరము, దీనికంటే పై మాట ఏదైనా ఉన్నదా? అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అని ఒక దీన్ని అందరూ ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్రశ్న ఏమిటంటే, దీంట్లోనే అంతర్గతంగా ఉన్న మరొక ప్రశ్న, ద్వంద్వములు అనే ఒక తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ద్వంద్వముల ఫిలాసఫీ ఎంత ప్రధానము అంటే, ఈ సృష్టి అంతా కూడా ద్వంద్వాత్మకము అని మనం చెప్పవచ్చు. ఏమంటే సృష్టి అంటే ఏమిటండి? సృష్టి అంటే ఏమిటి? జగత్ అంటే ఏమిటి? అంటే చూడండి, జగత్ అంటే ఇట్స్ ఎ బ్యాగ్, ఒక బ్యాగ్. వాట్ ఈస్ ది బ్యాగ్? వాట్ ఈస్ ది బ్యాగ్ అంటే దాని లోపల ఏముంటే అదే బ్యాగ్, దాన్ని కంటెంట్ అంటారు. వాడి హెడ్ ఏమిటి? వాడి హెడ్ ఏమిటంటే హెడ్లో ఏమున్నాయో అది వాడి హెడ్. ఆ బ్యాగ్ ఏమిటి అంటే ఆ బ్యాగ్లో ఏముంటే అది ఆ బ్యాగ్, అంతే కదా. సో ది కంటెంట్ ఆఫ్ ది బ్యాగ్ ఈజ్ కాల్డ్ బ్యాగ్. సో జగత్ అనేది ఒక బ్యాగ్, స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో అనేకం ఉంటాయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయో చెప్పండి మీరు. వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ ది బ్యాగ్ అంటే అనేక రకాలుగా చెప్పచ్చు. ఒకసారి అనేక మోడల్స్ ఉంటాయి, ఎందుకంటే జగత్ అంటే చాలా విస్తృతమైనది కనుక దానికి ఏవో కొన్ని మోడల్స్ ఉంటాయి. ఒక మోడల్ ఏమిటంటే, పంచభూతములు ఉంటాయి, భూత భౌతిక సృష్టి అంటారు. పంచభూతములు వాటి సమ్మేళనము వలన ఏర్పడిన భౌతిక పదార్థములతోటి ఈ జగత్తు నిండి ఉంటుంది అని చెప్తారు. అది ఒక వర్ణన, ఒక మోడల్. ఇంకో మోడల్ ఉంది, చాలా సూక్ష్మమైన మోడల్. అదేమిటంటే, జగత్తు ద్వంద్వాత్మకము, ద్వంద్వములతో నిండి ఉంటుంది. ద్వంద్వము అంటే రెండని కాదు, పరస్పర విరుద్ధములైన రెండు అని చెప్పాలి. ఇప్పుడు ఆవు గేదె ద్వంద్వం కాదు, అది ద్వంద్వం కాదు. ఆవు ఎద్దు ద్వంద్వం, ఎందుకంటే ఆపోజిట్ జెండర్ కాబట్టి ద్వంద్వం. ఏదో కొంత అపోజిషన్ ఉండాలి. బ్యాంకు పుస్తకంలో క్రెడిట్ డెబిట్ అని ఉంటుంది, అది ద్వంద్వం. సో వచ్చుట పోవుట ద్వంద్వము, సుఖము దుఃఖము, రాగము ద్వేషము, ఇచ్చుట పుచ్చుకొనుట, ఈ రకంగా జగత్తంతా కూడా ద్వంద్వాత్మకముగా ఉంటుంది. ద్వంద్వాలు తప్ప ఇంకొకటి ఉండదు. నావాడు పరాయి వాడు, దేవుడు దెయ్యము, మంచివాడు చెడ్డవాడు, ఈ రకంగా మొత్తం బ్రతుకంతా ద్వంద్వములే. అలాంటి ద్వంద్వాలను కొన్ని సూచనప్రాయంగా నచికేతసుడు ప్రస్తావిస్తున్నాడు. ధర్మాధర్మములు, కృతాకృతములు, భూత భవిష్యత్తులు అని ద్వంద్వాలు, అవన్నీ కూడా ఈ ద్వంద్వములేనా? ఇంతకు మించి పైదేమైనా ఉందా? అంటే ఏది ద్వంద్వము కాదో, ఏది ద్వంద్వాత్మకము కాదో,
ఏది పూర్ణమో. ద్వంద్వంలో ఏమవుతుంది, ఇది అపూర్ణమే ఇది అపూర్ణమే. తూర్పు అన్నారనుకోండి, కంప్లీట్ కాలేదు, పడమరా అనక తప్పదు. ఎడమ అంటే కుడి, అవి ఏది కూడా కంప్లీట్ అవ్వదు, రెండు కలిస్తే కానీ కంప్లీషన్ ఉండదు. అలా కాకుండా తనంత తానుగా పూర్ణమైనటువంటి తత్వము, ఈ ద్వంద్వముల జంజాతములో భాగము కానిది, ద్వంద్వములకు అతీతమైనది ఏదైనా ఉందా నీకు తెలుసునా? ఎత్తత్ పశ్యసి తద్వద. అక్కడ పశ్యసి అంటాడు, అంటే నీ అనుభవంలో ఉందా. నేను ఎక్కడో పుస్తకంలో చదివి వచ్చి నీకు చెప్తున్నానంటే కుదరదు. నీ అనుభవంలో ఉన్నట్లయితే ఈ ద్వంద్వములకు అతీతమైన తత్వము, దానిని నాకు బోధించుము అని అడుగుతున్నాడు. ఈ శ్లోకాన్ని మళ్ళీ సెషన్లోనే మనం పెట్టుకున్నాం. ఊరికే చూసినప్పుడు ఇదిగో శ్లోకం అందాము అందాము. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద. ఓకే, నేను కొద్దిగా టైం తీసుకుంటాను, ఏం పర్వాలేదు కదా. ఓకే, ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది. సామాన్యులకు వేదాంతం యొక్క ప్రయోజనము నిత్య జీవితంలో ఎలాగా? మంచి ప్రశ్న. నిత్య జీవితంలో వేదాంతం యొక్క ప్రయోజనమేమి? లోకంలో ఒక ఒక తప్పు ప్రథ కలదు. అదేమిటంటే మనం నిత్య జీవితంలో డబ్బు సంపాదించుకోవాల్సి ఉంటుంది, దాంట్లో వేదాంతానికి ప్రవేశమే ఉంటుంది, భోగాలు అనుభవించి దాంట్లో వేదాంతం ఎక్కడ పనికొస్తుంది, కర్మలు చేయాలి దాంట్లో వేదాంతమే ఉంది, లేకపోతే మీరు ఎవరికైనా సేవా ఇత్యాధికమును చేయాలి దానికి వేదాంతం ఎందుకు, అలాగే మీరు ఉపాసనలు చేయాలి దాంట్లో వేదాంతం అక్కర్లేదు కదా అని ఒక ప్రథ. ఈ ప్రథ ఎంత బలంగా ఉంటుందంటే జ్ఞానశత్రవహ అనే టైటిల్ వాళ్ళకు ఉంటుంది. కర్మ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు జ్ఞానశత్రవహ, వేదాంత జ్ఞానం ఇది ఎందుకు పనికిరాదు అడ్డొస్తుంది అని వాళ్ళు హాస్టైల్గా ఉంటారు. జ్ఞానశత్రవహ కర్మలు కర్మఠులు. అలాగే ఈ హఠయోగులు ఉంటారు, వాళ్ళు కూడా అరే ఆసనాలు వేయరా ప్రాణాయామం చేయరా ఎదుటరా ఈ పుస్తకాలు పట్టుకుని ఈ అర్థం నుంచి అర్థదాకా చదవడం ఇది ఎక్కడ ప్రారంభంగా అని దెబ్బలాడతారు. ఒక ఆయన రాంచీ యోగా స్కూల్ నుంచి వచ్చాడు. ఆయన నేను భగవద్గీత పుస్తకం తిరగేసుకుంటే ఏమిటో ఎప్పుడు చూసినా ఈ అర్థం నుంచి అర్థదాకా పుస్తకాలు తిరగడమేనా, ఏదైనా వచ్చి శరీరశాసనం వేయచ్చు కదా అని చెప్పాడు. అంటే నేను అన్నాను శరీరశాసనం నాకు అక్కర్లేదులండి, నాకున్న ఆసనాలు నాకు చాలు అని నేను చెప్పారు ఆయనకి. అలా ఉంటారు జ్ఞానశత్రవహ యోగులు. యోగులు అంటే హఠయోగులు జ్ఞానశత్రువులుగా ఉంటారు. ఇంకా భక్తి పీపుల్ ఉంటారు, గౌణ భక్తి పీపుల్. వాళ్ళు ఏమంటారంటే రండి గజ్జ కట్టి రండి నామ సంకీర్తనం చేద్దాం. గజ్జ ఎందుకంటే నామ సంకీర్తనం కడితే గజ్జ కడితే అదో శోభండి. కొన్ని ఆడవాళ్ళు కట్టుకుంటే మనం నేను ఇప్పుడు గజ్జ ఎందుకు అంటే గజ్జ కడితే కానీ అసలు నామ సంకీర్తనలో శోభ రాదని గజ్జిస్తాడు. చాలు చాలు రండి ఎత్తపెట్టండి గజ్జ అక్కర్లేదు. నామ సంకీర్తనం చేయటానికి అంటే ఏమిటి, ఈ వేదాంతం ఆత్మ అది నిన్ను ఉద్ధరిస్తుంది అనుకుంటున్నావా? ఈశ్వర నామమే నిన్ను ఉద్ధరిస్తుంది. అంటే నేనన్నా మీకు ఈ జ్ఞానమునందు ఈ శత్రుభావం మీకెందుకు? వై దిస్ కైండ్ ఆఫ్ హాస్టిలిటీ టువర్డ్స్ నాలెడ్జ్? సో ఇలా ఉంటారు జనం. ఇక ఈ డబ్బు సంపాదించే వాళ్ళు ఏమనుకుంటారంటే వేదాంతం పట్టుకుంటే మన డబ్బు ఉడగొట్టేస్తాడు వీడు అని భ్రమపడతారని భయపడతారు. భోగాలకి వేదాంతానికి విరోధం అని కూడా భయపడతారు. సో ఈ రకంగా లోకంలో వేదాంతం యొక్క స్వరూపాన్ని తెలియకపోవడం అనే అపప్రథ చాలా గలదు. ఇదంతా కూడా అజ్ఞానమే. నేను మీకు సరళంగా సమాధానం చెప్పి వదిలేస్తాను, ఇంక ఎక్కువ సైన్ తీసుకోను. ఇప్పుడు మీరు తెల్లవారుజామున నిద్రలేశారు, కాఫీ తాగాలి. నిద్రలేసి పడుకోకున్న తర్వాత ఏం చేయాలండి? ఒక కప్పు కాఫీ హాట్ హాట్గా కాఫీ తాగాలి. కాబట్టి మీరు వెంటనే కాఫీ తాగి కాఫీ పెట్టుకునే ప్రయత్నం చేస్తారా, దీపం వేస్తారా? మొట్టమొదటి ఏ పని చేస్తారు? దీపం వేస్తారు. నేను అంటాను ఎందుకండి దీపం ఎందుకండి, మీరు కాఫీ పెట్టుకోండి. దీపం ఎందుకు? దీపం అనవసరం. దీపం వేసేసారనుకోండి మీకు ఇంకా కాఫీ తాగకపోయినా పర్వాలేదా? ఆ దీపం మిమ్మల్ని ఉద్ధరిస్తుందా? ఉద్ధరించదు. మరి ఏం చేయాలి? కాఫీ పెట్టుకో. మరి ఇంకే దీపం ఎందుకు వేస్తాం? కాఫీ తాగుతుంది. పోనీ మీ ఇల్లు మీరు అలా ఆ చిన్నది చిన్న వెలుగులోనే మీరు కాఫీ పెట్టుకు తాగగలుగుతారు. డూ దాట్.
ఆ చిన్న వెలుతురు ఏదో ఉంటుంది చాలు, ఆ వెలుతురు చాలు మీకు చక్కగా ప్రకాశించే దీపం ఎందుకు మీకు అంటే, చూడండి ప్రకాశించే దీపం లేకుంటే కాఫీ పెట్టుకునే టైంలో బోర్ల బొక్కలా పడే ప్రమాదం ఉంటుంది, తల గోడకి తగిలే ప్రమాదం ఉంటుంది, చెయ్యి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. వేరే మొట్టమొదటి దీపం వేసేయండి, ఇంకా తర్వాత మీరు ఏం చేయక్కల, మీరు కాఫీ పెట్టుకుంటారు. వేదాంతము ఆ దీపము జీవి. మీరు డబ్బు సంపాదించేప్పుడు మీరు ఆ డబ్బు సంపాదించే ప్రయత్నంలో పాపం మూట కట్టుకోకూడదు, జైలుకి వెళ్ళిపోకూడదు కదా మరి. మరి అయితే మీకు వేదాంతం అవసరం. భోగాలను అనుభవించే సమయంలో రోగిష్ఠి వాళ్ళు అయిపోకూడదు, జైలుకి పోకూడదు. ప్రతి చోట ఈ జైలు ఒకటి ఉంటుంది. అటువంటిప్పుడు మీకు వేదాంతం అవసరము. కర్మలు చేసేప్పుడు మీరు భయంకరంగా బంధింపబడకుండా ఉండాలంటే, ఆ కర్మబంధం నుంచి మీరు బయటపడాలంటే మీకు వేదాంతం అవసరము. మీరు సేవా కార్యాలు చేసేప్పుడు మీరు దాంట్లో చిక్కుకుపోయి ఫ్రస్ట్రేటెడ్గా అయిపోయి మీరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండాలంటే, ఎందుకంటే సేవ చేయడం చాలా కష్టం, దాంట్లో అనేకములైన సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాళ్ళన్నింటినీ నిబ్బరంగా ఎదుర్కొని మీరు ఉల్లాసంగా ఉంటూ ఇతరులకు మరింత ఎక్కువగా సేవ చేయగలగాలి అంటే మీకు చాలా అర్జెంటుగా వేదాంతం అవసరం అవుతుంది. అలాగే మీరు ఉపాసనలు, ఈ ఉపాసనలు చాలా జిడ్డుగా ఉంటారు. ఉపాసకులు చాలా జిడ్డు, ఆమదం జిడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటారు. కారణం ఏమిటంటే జ్ఞానముతోటి విరోధం పెట్టుకోవడమే, జ్ఞాన శత్రువులుగా ఉండడం అది తగదు. అది డజన్ బిహోవ్ ఎల్డర్స్ లైక్ యూ. ఇటువంటి పెద్దలకి జ్ఞానం మీద విరోధము తగదది, అది మీ పెద్దతన పెద్దరికానికి శోభను ఇయ్యది. కాబట్టి వేదాంతం అనేది, వేదాంతము నిత్య జీవితంలో ఎలా ఉపకరిస్తుంది అనే ప్రశ్న ఎలాంటి ప్రశ్న అంటే, ఇంట్లో చీకట్లో దీపాలు వేసుకోవటం వల్ల మాకేం ఉపకారము అని అడిగినట్లు ఉన్నది ప్రశ్న. నేను తప్పుపట్టడం లేదు, ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు భగవద్గీతని చదువుకుని ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకుని మీరు జీవితంలో అడుగు వేస్తే, అది ఇహలోకానికి సంబంధించిన అడుగైతే ఇహలోకంలో మీరు పరాభవం చెందకుండా ఉంటారు. పరలోకానికి సంబంధించిన అడుగైనా కూడా మీరు బంధం లేకుండా ఉంటారు. కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా, తన గురించి తాను తెలుసుకోకుండా, ఈ జగత్తును నేను ఉద్ధరిస్తానని కానీ లేక ఈ జగత్తులో నేను ఏవో వ్యవహారాలను చేయగలుగుతానని కానీ లేక పరలోకాన్ని గుప్పిట్లోకి పట్టుకోగలుగుతానని కానీ అనుకోవడము తెలివి తక్కువదనము. కనుక ఆత్మస్వరూపము యొక్క పరిజ్ఞానము చాలా ఆవశ్యకము. ఇంకా మా ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ సంసారము చాలా కష్మలమైనది, మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సంసారంలో మీరు విశ్రాంతి అనేది మీకు దొరకదు. మీకు ఒకే ఒక స్థానము, విశ్రాంతి స్థానము ఆత్మస్వరూపము. కాబట్టి మీరు వేదాంతం అనేది భగవద్గీత ఉపనిషత్తు యొక్క పరిజ్ఞానము, అది ఆప్షనే కాదు అసలు. ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఎ మస్ట్. అది ఆప్షన్ కాదు. కాబట్టి పెద్దలు గమనించగలరు. ఇకపోతే ఈ 10 రోజులు చాలా చక్కటి కాలక్షేపమైనది, చక్కటి ఆత్మవిచారమైనది, కాలక్షేపం కాదు, చాలా బాగా ఆత్మవిచారం జరిగింది. సో కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు ఏ విధంగా అతిథి ధర్మాన్ని ఆయన స్వయంగా అనుష్ఠించి లోకానికి మార్గదర్శనం చేసినాడో అదేవిధంగా మీరందరూ కఠోపనిషత్తు చదువుకుంటున్నందుకు గాను అతిథి మర్యాదను, అతిథి ధర్మాన్ని చాలా బాగా పాటించారనే సంగతి నిరూపణ అయిపోయింది. పైపై నుంచి చాలామంది వచ్చారు, 10-15 మంది పరుగులు తీసుకుంటూ వచ్చారు కఠోపనిషత్తును వినడానికి. వాళ్ళందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చారు, నాకు కూడా చాలా ఎన్నదగిన ఆతిథ్యాన్ని ఇచ్చి మీరు మీ అతిథి ధర్మాన్ని చాలా ప్రేమగా నిర్వర్తించినందుకు నేను ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. తర్వాత ఉపనిషత్తు, శంకర భాష్యము, దాని యొక్క అధ్యయనము, విద్యార్థులు, విద్యార్థులపై ప్రేమ, ఇది నడిపిస్తూ ఉంటుంది మనల్ని. నేను ఒక సాధువుగా వచ్చాను తప్ప ఒక ఆర్గనైజేషన్ తరఫున రాలేదు. నేను కూడా ఆర్గనైజేషన్స్ నా కిరీటాలు ఏవో 2-3 కిరీటాలు ఉన్నప్పటికీ ఒక సాధువుగా విద్యార్థుల యందలి ప్రేమకు కట్టుబడి వాళ్ళు చదువుకుందామని ఉత్సాహపడుతున్నారు,
కంఠంలో కొంత ఇంకా శక్తి ఉన్నంత వరకు, బుద్ధిలో వికాసం ఉన్నంత వరకు మనం ఈ ప్రయత్నాన్ని ముందుకు సాగించాలి అనేటువంటి ప్రేమకు కట్టుబడి వచ్చినాను. వచ్చినందుకు కృతార్థత, తర్వాత సాఫల్యము తప్ప మరొకటి లేదు. సో ఈ విధంగా దీన్ని, ఈ సెషన్నని ఇంత చక్కగా సుసంపన్నం చేసినందుకు భగవంతుడు మీకందరికీ సకల ఆయురారోగ్యైశ్వర్యములను ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.